ఫ్రెండ్స్, అందరికి ముందుగా వచ్చేసి నమస్కారం. మీరు చూస్తున్నది అవర్ ఆయుర్వేదిక్ ఫ్యాక్ట్ ఛానల్. ఇప్పుడు మనం చూపించబోయే మొక్క, ఒక వృద్ధుడు వచ్చేసి 50 ఏళ్ళ నుంచి ఒక మొక్క మీద సంతానం కలిగిస్తున్నాడు అనేసి మనకు ఒక న్యూస్ వైరల్ అవుతుంది. దాని మీద ఆధారంతో మేము చూపించబోయే ఆ ఛానల్లో ఆ చెట్టు లేకపోవడం వల్ల ఇప్పుడు దాన్ని మేము మీకు చూపెడుతున్నాం. దాని యొక్క మా అనుభవపూర్వకంగా ఏ విధంగా పనిచేస్తుందో మా అనుభవపూర్వకంగా మేము మీకు తెలియజేస్తాం ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మనం ఇప్పుడు చూడబోయే చెట్టు పేరు వచ్చేసి దూసరి తీగ. దీనినే పాతాల గరుడి లేదా సిబ్బి తీగ అనేసి దీనికి పిలువబడుతుంది. దీని పురాతన కాలంలో మన పెద్దలు వచ్చేసి ఇలా అడవి ప్రాంతంలో వచ్చినప్పుడు కట్టెలు జమ చేసి తాడు లేని పరిస్థితుల్లో ఈ తీగ తాడు విధంగా పేనుకొని దీన్ని కట్టెల మోపు కట్టేవారు. దీని యొక్క తీగ చాలా బలంగా ఉంటుంది. ఆ తీగ చెట్టు వచ్చేసి ఏ విధంగా ఉంటుందో తీగ చూద్దాం ఫ్రెండ్స్. దీన్నే దూసరి తీగ అంటారు. ఇది వచ్చేసి మొత్తం దూసరి తీగ. చూశారుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి దూసరి తీగ. దీని యొక్క ముఖ్య ఇది చలువ చేసే స్వభావంతో ఉంటుంది. దీని యొక్క ముఖ్య గుణం వచ్చేసి మనిషిలో వేడిని అతి తొందరగా చలువ చేసే స్వభావం దీనికి ఉంటుంది. దీని యొక్క పసరు ఏ విధంగా ఉంటుందంటే మనకు పాలు కాగబెట్టినప్పుడు మనం ఇప్పుడు మనం సాధారణంగా తినబోయే పన్నీరు ఏ విధంగా గడ్డగడుతుందో దీని యొక్క రసాన్ని మనం ఒక గిన్నెలో కానీ మూత మూసి తెల్లారి చూసేసరికి ఆ పన్నీరు వలె గడ్డగడుతుంది. దాన్ని ఈ గడ్డని ఆ విధంగా మనం పన్నీరు వలె చేసుకొని దాని యొక్క మనం ఇప్పుడు కర్రీ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకొని గాలి ఉన్న చోట ఆరబెట్టుకున్నచ్చు. ఈ పసరు మనం ఆరబెట్టుకున్న దాన్ని ఒక గోలి రూపంలో డైలీ ఒకటి తినచ్చు. మన మగవారిలోని కానీ ఆడవారిలోని ఒంట్లో వేడి అతి సులువుగా అతి సునాయాసంగా వేడి అనేసి ఉడుకు వేడిని మరొక పదంగా పిలుచుకుంటే ఉడుకు. ఈ వేడిని అతి సింపుల్గా ఈ మొక్క తక్క చేయగలదు. మరో విధంగా వచ్చేసి మధుమేహానికి మధుమేహగ్రస్తులు వచ్చేసి దీని యొక్క ఆకును డైలీ కనుక రోజుకొకటి తినచ్చు. మధుమేహం అతి తొందరలో అదుపులోకి వస్తుంది. నా అనుభవంలో వచ్చేసి చూడగలిగితే ఫ్రెండ్స్, ఈ మొక్క ఎవరైతే సంతానానికి అనర్హులుగా ఉంటారో వారు ఈ మొక్క దగ్గరికి వచ్చి ఈ మొక్క యొక్క ఆకులు 2 గుప్పెళ్ళు తీసుకొని వెళ్ళి ఎవరి ఆడవారి పొత్తి కడుపు పైన ఈ యొక్క ఆకులు పరిచి పొత్తి కడుపు ఎంత భాగం ఉంటుందో అంత భాగం ఈ ఆకులతో నింపి గుడ్డ కట్టుకొని తెల్లారి తీసివేయాలి. ఇలా 7 రోజులు చేసేసరికి వారి గర్భదేశంలో ఉన్న గొడ్డు పురుగులు చచ్చిపోయి వారికి గర్భం నిలబడే అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా నా అనుభవపూర్వకంగా చెప్తాను ఫ్రెండ్స్. నా యొక్క వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.